Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆత్మలతో ఆటలు ఎలాంటి రాజకీయం ఎక్కడా చూడలేము. ఆత్మలు ఉన్నాయా? ఈ ప్రశ్న అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. హేతుబాదులు ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారు. మరణం లేనిది, నాశనం కానిది ఆత్మ ఒక్కటేనని ఆస్తికులు నమ్ముతారు. ఆత్మలకు సంబంధించినది అంతా వేదాంతం, ఎవరికీ అర్థం కాని పరమాత్మ సిద్ధాంతం. కానీ ఇప్పుడు ఏపీలో ఇదే రాజకీయ రాద్ధాంతంగా మారుతోంది. జగన్ విషయంలో ప్రతిరోజు విమర్శలు చేసే టీడీపీ అనుకూల మీడియా ఉంది. వారికి జగన్ ని జనాల్లో బదనాం చేయడమే ముఖ్య కర్తవ్యంగా ఉంది. జగన్ మీద ఇన్నాళ్లు ఫ్యాక్షనిస్ట్, లక్ష కోట్ల దోపిడీదారు అంటూ ఘనమైన ముద్రలు వేసిన పసుపు మీడియా ఇప్పుడు ఆయన మీద క్షుద్రమైన ఆరోపణలకు దిగిపోతున్నారు. జగన్ ని ఏకంగా పిచ్చివాడు అన్నట్లుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన రాతలు వైసీపీలో మంట పుట్టించాయి. ఇది నిజంగా బరితిగింపేనని వారు విమర్శిస్తున్నారు. జగన్ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారా? ఆయన జీసస్ తో మాట్లాడతారా? ఆయన మరణించిన తన తండ్రి వైఎస్ తో కూడా మాట్లాడతారా? నిజానికి ఇవన్నీ సిల్లీగానే ఉన్నాయి. కాని తామేదో జగన్ బెడ్రూమ్ లో ఉండి అన్ని చూసేసినట్లుగా పచ్చి పచ్చిగా పచ్చరాతలు రాసే మీడియా వల్లే ఇది చర్చకు వస్తోంది. జగన్ విద్యావంతుడు, బిజినెస్ మ్యాన్, రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ట్రాక్ రికార్డు చూసినా మూఢనమ్మకాల మీద ఆయన ఎప్పుడు మద్దతుగా మాట్లాడింది లేదు. పైగా ఆయన దేవుడిని నమ్మే ఆస్తికుడుగానే ఉన్నారు. మరి ఇన్ని కళ్ల ముందు ఉండగా జగన్ ఆత్మలతో అర్ధరాత్రి మాట్లాడతారు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడ్డగోలుగా ఎందుకు రాశారన్నదే ప్రశ్న. నిజానికి ఇదంతా ఎలా జరుగుతుందో తెలియదు. కానీ జగన్ ను ఆత్మలతో మాట్లాడేవానిగా ఒక మీడియా రాస్తే టీడీపీ భావి వారసుడు లోకేష్ మీరు ఆత్మలతో మాట్లాడడం ఆపి అంతరాత్మతో మాట్లాడండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంటే ఆత్మలతో మాట్లాడడం అన్నదాన్ని నిజం చేసేలా లోకేష్ కామెంట్లు ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే ఏదో తోసిన రీతిన బండ వేసేయడం, దానికి మద్దతుగా మరిన్ని కామెంట్స్ చేయడం, ఏదో విధంగా మంచికో చెడ్డకో ఇది జనాల్లో చర్చకు ఉండేలా చూడడం, ఇది ఒక స్ట్రాటజీగానే ఉందనుకోవాలేమో. 100% నమ్మకపోయినా కొందరు నమ్మినా చాలు జన్మధన్యం. బుర్రకు వచ్చిన ఇలాంటి ఘనమైన ఆలోచనలు కూడా ధన్యం అన్నట్లుగా పచ్చరాతలు ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మొన్నటి వరకు ఆలయాల మీద దాడుల పేరుతో రాద్ధాంతం చేశారు. జగన్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నించారు. ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేయడంతో ఇప్పుడు మరో విధంగా బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగమే ఈ ఆత్మల రాద్ధాంతం అంటూ వైసీపీ నాయకుడు ఒకరు విమర్శించారు. ఇలా ఆత్మల గురించి అంతరాత్మల గురించి మాట్లాడుతున్న వారికి గాని రాసే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి గాని అవి నిజంగా ఉన్నాయా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఆత్మలను చంపుకుని బతికే వారే రాజకీయాల్లో ఉంటారని ఒక నానుడి. ఎవరేమనుకున్నా కూడా తుడిచేసుకుని నిస్సిగ్గుగా ముందుకు పోయేవారే రాజకీయాల్లో కనిపిస్తారు. అలాంటి రాజకీయాల్లో ఆత్మలను చొప్పించడం అంటే నిజంగా వింతంలోకి వింత. జగన్ ఇమేజ్ ను డామేజ్ చేయడానికి ఇలాంటి రాతలు రాస్తున్న వారు కూడా అంతరాత్మలను ఎక్కడో తాకట్టు పెట్టిన వారేనని ఆ వైసీపీ నేత విరుచుకుపడ్డారు. గతంలో 80వ దశకంలో ఎన్టీఆర్ మీద కూడా ఇలాంటి కథనాలు వచ్చేవి. ఆయన క్షుద్ర పూజలు చేసేవారని పిచ్చి రాతలు రాసేవారు. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడూ అలాంటివి ప్రచారంలోకి రాలేదు. నాటికి నేటికి తేడా ఏమిటంటే ప్రధాన స్రవంతిలోని మీడియానే ఇప్పుడు ఆ పని చేయడం. అంటే ఆత్మలను కూడా అమ్ముకునో చంపుకునో ఇలాంటివి రాస్తూ జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లే అనుకోవాలి. జగన్ అయితే ఇలాంటి వాటి మీద సీరియస్ గానే ఉన్నారని ఆయన కామెంట్స్ ను బట్టి అర్థమవుతోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే రాతలే ఇవి. మొత్తానికి దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయకపోతే ఆత్మసాక్షిగా అంటూ రాసే రాతగాళ్లు ఎక్కువైపోతారని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే మొదలైన ఈ ఆత్మల రాజకీయం ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాల్సిందే.